जिला टीडीपी पार्टी कार्यालय में साधिकार गवर संघम कन्वीनर मल्ला सुरेंद्र मीडिया समावेशाన్ని ఏర్పాటు చేశారు। ఈ సమావేశంలో సురేంద్ర మాట్లాడుతూ బీసీలకు పెద్దపేట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అటువంటి మహాన్ భావుణ్ణి అన్యాయంగా అరెస్ట్ చేశారని దీని సాధికార గవర సంఘం తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు। 16 నెలలు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి లక్షల కోట్ల అవినీతి చేసి జైలు పాలయ్యావని జగన్ శ్రీరంగ నీతులు చెబుతున్నాడని అన్నారు। బీసీలకు 50 కార్పొరేషన్లు ఏర్పాటు చేసావు, ఒక్క కార్పొరేషన్కైనా రూపాయిని ఇచ్చావని, దుర్మార్గపు పరిపాలనకు చర్మగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు। అనంతరం చాపల్తోం సెంటర్లో జరిగే టీడీపీ దీక్ష శిబిరంలో బడేటి రాధాకృష్ణకి సంఘీభావం తెలియజేశారు। ఈ కార్యక్రమంలో బీసీ సంఘ కార్యకర్తలు హరి టీడీపీ నాయకులు పాల్గొన్నారు। नमस्कार आंध्र राष्ट्र परिस्थिति अंदर चूस्तुन्नारु। मरी सैको जगन रेड्डी की मरी पोये कालं दग्गरिकी चंद्रबाबु नायडु गारिनि अक्रमंगा अरेस्ट चेसि चाला पेद्द तप्पु चेशारु। एंदुकंटे चंद्रबाबु नायडु गारु बच्चलेन नायकुडु 40 संवत्सरं पेट्टि राजकीय चरित्रलो मरी उम्मडि राष्ट्रंलो 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఎప్పుడూ కూడా ఎటువంటి కేసులను కూడా ఆయన తప్పు చేయలేదు। ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి 15 నెలలు జైలు శిక్ష అనుభవించాడు అంటే నువ్వు 15 నెలలు జైలు శిక్ష అనుభవించావు కాబట్టి ఇలా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక మత్ చేసి స్కిల్ డెవలప్మెంట్ పేరు మీద 2021 లో నమోదైన కేసులో మరి చంద్రబాబు నాయుడు గారి ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోయినా ఏ 37 గా చేర్చి మరి 36 మంది संबंधित अधिकार अरेस्ट चंद्रबाबु नायडु अरेस्ट नी सैको परपालेटो जन अर्थम मुख्य बीसी कुलस्थ इन मुझे बीसी बैकबोन मेरी इवा बीसी चुप चूस्ट प्रश्न मेरे केस अरेस्ट मैं बीसी यानी इवा बीसी कुलस्थ की मैं नवेसो याबल कॉर्पोरेशन रूप फंडिंग इच्छावा ये कुला रूपये अभिवृद्धि चसावा अंत नी कार्यकर्त प्रभु गवर्नमेंट सोम तो जीता तप ये कुल कॉर्पोरेशन सर आफीसावा इला चंद्रबाबुना अरेस्टे आये कल के अभिवृद्धि बैठक वस्तु चंद्रबाबुना गारी हईदराबाद मुझे चूप तो आ रोज सैबराबाद रहा इंटरनेट पा साफ्टवेर रंग अभिवृद्धि केवल राधा चंद्रबाबुना गारे దాని కృతజ్ఞతగా ఇవాల తెలుగు రాష్ట్రాలను కాకుండా దేశ విదేశాల్లో ప్రపంచ దేశాల్లో సైతం ఇవాల నారా చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలుపుతున్నారు। ఎందుకంటే ఒక మంచి నాయకుడు ఒక విజయనరే ఉన్న నాయకుడు అటువంటి నాయకుడిని నువ్వు ఇవాల తప్పుడు కేసులు బనాయించి నువ్వు జైల్లో పెట్టి సునకానందం పొందుతున్నావు అంటే ప్రభుత్వం ఉన్నది కాబట్టి నువ్వు ఏదైనా చేసి చెల్లుబాటు అవుతుంది అనుకున్నా రేపు వచ్చే ఎన్నికల్లో నీకు డిపాజిట్ కూడా ఇవాల రాదు। మరి మంచి రోజు వచ్చే పవన్ కళ్యాణ్ గారు కూడా మరి జనసేన పార్టీ నుంచి పోరాడుతున్నారు। మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాల చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా రేపు వచ్చే ఎన్నికల్లో మరి ఎలియన్స్ లో పోటీ చేస్తారు। మరి నువ్వు వై నాట్ 175 అన్నా 175 కూడా నీకు రాదు, రేపు రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు కోరుకుంటున్నారు। నారా లోకేష్ గారి యోగలం పాదయాత్రకి లక్షలాది మంది జనాలు వస్తున్నారు। ఇవాళ ఒక వ్యక్తి పాదయాత్ర చేస్తే వేలాది మంది లక్షలాది మంది సంఘీభావం తెలుపుతున్నారు। అది ఈ పాదయాత్రను చూసి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రజాబలం చూసి నువ్వు జీర్ణించుకోలేక రేపు వచ్చే రోజుల్లో డిపాజిట్ కూడా రాదని తెలిసి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపడతారు, జంకుతారు అనుకుంటున్నావు కానీ ఎట్టి పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీ జంకదు। రేపు రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు, ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారని తెలియజేస్తాను।